ఐనిస్ రౌండ్ టేబుల్ సమావేశానికి ఇచ్చేసినటువంటి అన్ని పార్టీల నాయకులకు కార్యకర్తలకు అదే విధంగా ఐనిస్ వారికి నా యొక్క నమస్కారాలు. మీరు గోదావరి ప్రజల ఎజెండా అని చెప్పి రాష్ట్ర నాయకులందరినీ కూర్చోబెడితే వీళ్ళంతా రాష్ట్రం కోసం మాట్లాడతారు తప్ప నియోజకవర్గం కోసం ఎవరు మాట్లాడరు. ఇక్కడ ఎంతవరకు చూస్తున్నా నేను అందరూ చాలా గట్టిగా మాట్లాడుతున్నారు, ఒక్కరు కూడా నియోజకవర్గ సమస్య కోసం మాట్లాడుతున్నారు. చెప్పింది ఏంటంటే గోదావరి ఎజెండా రాజోలు గోదావరిలో లేదా, అంటే రాజోలు గోదావరిలో లేదా, అదే గోదావరి జిల్లాలో ఉన్న నియోజకవర్గాల సమస్యలు మాట్లాడమంటే మీరు రాష్ట్ర విషయాలు మాట్లాడుతుంది, మేమేం చేస్తాం? అదే మీకు మైక్ ఇచ్చి మిమ్మల్ని మీ నియోజకవర్గం మాట్లాడమంటే మీరు అందరూ రాష్ట్ర నాయకులు అయిపోయి రాష్ట్ర విషయాలు మాట్లాడుతుంది, మేమేం చేస్తాం? అదే అదే మీకోసం ఎక్కడికి వచ్చాం మీరు మాట్లాడమని. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఇప్పుడు ముఖ్యంగా మా రాజు నియోజకవర్గం ఇది ఎస్సీ నియోజకవర్గం సార్. అయితే రిజర్వేషన్ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ప్రస్తుతం జనసేనకి గెలిచినటువంటి ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ గారు ఇక్కడ ఎమ్మెల్యేగా మొట్టమొదటిసారికి వెళ్ళడం జరిగింది. ఆయన పరిపాలన చేసిన తర్వాత రెండోసారి ఈ పక్కన కూర్చున్నారు శాసనసభ్యులు, మాజీ మంత్రి వర్యులు గొల్లపల్లి సూర్యారావు గారు 5 సంవత్సరాలు పరిపాలించారు. మరలా ఇదే రిజర్వేషన్ని మరలా నేను ఉపయోగించుకుంటానని చెప్పి రాపాక వరప్రసాద్ గారు మరలా రావడం జరిగింది. అయితే ఈ మూడు పర్యాయాలు కూడా ఈ నియోజకవర్గంలో ఎస్సీలకు ఒరిగింది ఏదైనా ఉందంటే ఇది శూన్యం అని చెప్పాల. మరి ముఖ్యంగా రాజుల నియోజకవర్గ ప్రజలు ప్రధానమైన సమస్య ఏంటి ఇప్పుడంటే ప్రస్తుత కాలంలో తాగునీరు సమస్య సార్. తాగునీరు సమస్య అనేది చాలా బీభత్సం అయిపోయింది ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో. ఎందుచేతనంటే గతంలో ఎక్కడో లంక ప్రాంతాల్లో తాగునీరు కరువైందని చెప్పుకునే వాళ్ళం, ఇప్పుడు మెరక ప్రాంతాలైనటువంటి మా ప్రాంతాల్లో కూడా తాగునీరు ఉప్పుగా మారిపోయినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి సార్. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే అక్రమంగా సాగు చేస్తున్నటువంటి ఆక్వా పరిశ్రమ. ఈ ఆక్వా పరిశ్రమ అనేది గతంలో సప్పనీరులో చేసేవారు, అప్పుడు టైగర్ ఇటువంటివి పంటలు పండించేవారు, ఇప్పుడు వనామి అనేటువంటి ఒక రొయ్యను తీసుకొచ్చి ఇవాళ రాజుల నియోజకవర్గంలో ఉప్పు నీటిలో ఈ యొక్క ఆక్వా పరిశ్రమ చేస్తూ ఉన్నారు. ఈ ఆక్వా పరిశ్రమ ఎంత దారుణం అయిపోయిందంటే ఇంటి పక్కన కూడా ఒక 10 సెంట్ల స్థలం ఉంటే ఆ 10 సెంట్లు కూడా చెరువులతో వేసి దాంట్లో చెరువులు చేస్తున్న పరిస్థితి. దీని మీద ముఖ్యంగా పట్టించుకోవాల్సినటువంటి రెవెన్యూ వ్యవస్థ ఏదైతే ఉందో ఈ రెవెన్యూ వ్యవస్థ మాకు కొల్లు కనపడం అన్నట్టుగా కూర్చుని ఉంది. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే వాళ్ళని కొమ్ము కాస్తున్నటువంటి ఇక్కడ ప్రస్తుత శాసనసభ్యులు. ఎందుకని ఇంత ధైర్యంగా చెప్తా ఉన్నామంటే మాట, సాక్షాత్ రాపాక వరప్రసాద్ గారే చింతలమూరులో సముద్ర తీర ప్రాంతంలో చెరువులతో ఆక్వా పరిశ్రమ చేసిన పరిస్థితి. దీని మీద ఎన్జిటీలో వెంకటపతి రాజినటువంటి ఒక ఆయన కేసు వేయడం జరిగింది. దాని మీద కోర్టు కూడా ఓఎన్జీసీకి కొంత ఫైన్ కూడా వేయడం జరిగింది పలు విషయాల మీద. అయితే రెండో ప్రధానమైన సమస్య ఏంటంటే ఇక్కడ ఎస్సీ భూములు సార్, సొసైటీకి సంబంధం చూస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఒకటి అడుగుతా ఉన్నాం మేము, ఇక్కడ ఏవిఆర్ అని ఆయిల్ అనేటువంటి ఒక సంస్థను తీసుకొచ్చారు సార్, ఓఎన్జీసీని చూసాం మేము స్థితి. ఆయిల్ ఏఎన్జీసీ కానీ గెయిల్స్ కానీ ఇటువంటి సంస్థల ద్వారా ఆయిల్ తీస్తారని మాకు తెలుసు. వీళ్ళు కూడా ఏంటంటే ఇక్కడ రిగ్గు పడిందంటే ఆ పరిస్థితి ప్రాంతాల్లో ఒక ఎకరం స్థలమో లేకుంటే 2 ఎకరాల స్థలమో తీసుకుని అక్కడ ఒక చుట్టూరు ఫెన్సింగ్ వేసుకుని అక్కడ ఆయిల్ తీసుకుని వెళ్ళేటువంటి వారు. మరి ప్రైవేటుకు సంబంధించినటువంటి ఏవిఆర్ అటువంటి సంస్థ ఏం చేస్తుందంటే సుమారుగా సముద్ర తీర ప్రాంతంలో కేశవదాసపాలు నుంచి ఇక్కడ కర్వాకు వరకు సుమారుగా 18 కిలోమీటర్ల మేర ఉన్నటువంటి ఎస్సీ సొసైటీ భూములు, ప్రత్యేకంగా కేవలం ఎస్సీ సొసైటీ భూములు టార్గెట్ చేసి ఆ భూములు తీసుకుని అక్కడ మేము ఆయిల్ తవ్వుతామని చెప్తా ఉంది. ఈ దీని మీద గ్రామ సభ ఒకటి ఏర్పాటు చేశారండి మన కేశవదాసపాలలో. దాంట్లో వాళ్ళు ఇచ్చినటువంటి ప్రధాన ఎజెండా ఏంటంటే మేము ఒక ఫెన్సింగ్ వాల్ కడతాము, ఆ ఫెన్సింగ్ వాల్ కట్టిన తర్వాత ఆ లోపల మా కార్యక్రమాలు మేము చేసుకుంటామని చెప్పేసి అంటారు. దౌర్భాగ్యం ఏంటంటే ఓఎన్జీసీ లాంటి సంస్థలే చిన్న గోడ కట్టి లోపలికి వెళ్ళాలంటే ఎటువంటి పర్మిషన్ లేనటువంటి పరిస్థితి ఒక సామాన్యుడికి. మరి ఏవిఆర్ లాంటి ప్రైవేట్ సంస్థ గోడ కట్టేసి లోపల ఆయిల్ అయితే అవుతుందో లేకుంటే ఎవరైనా పడుకు ఏమైనా చేస్తుందో లేకుంటే ప్రజల్లో ఉన్నటువంటి అపోహ ఏంటంటే ఇథోనియం లాంటి ఒక దాన్ని కూడా ఒక ఇక్కడ తీసేటువంటి ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి ఇక్కడ ప్రజల యొక్క అపోహ సార్. మరి ముఖ్యంగా 18 కిలోమీటర్ల మేర ఉన్నటువంటి సముద్ర తీర ప్రాంతంలో ఉన్నటువంటి ఎస్సీ సొసైటీ భూములు తీసుకోవడానికి ఏ కారణం చేత తీసుకుంటుంది? ఖచ్చితంగా దీని మీద ఈ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వమే దీన్ని వెనక్కు నడిపిస్తుంది కాబట్టి అది వెనక్కి తీసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం సార్. మరి ముఖ్యమైనటువంటి సమస్య ఏంటంటే సార్, ఇక్కడ పంట కాలంలోకి ఎక్కడైతే భద్రాచలం ఉందో ధవళేశ్వరం ఉందో ధవళేశ్వరం నుంచి అంతర్వేది వరకు ఉన్నటువంటి ఈ పంట కాలం ఏదైతే ఉందో ఈ పంట కాలంలో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ బాత్రూమ్కు వాడేటువంటి డ్రైను వదిలేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ రాజుల నియోజకవర్గంలో మరి ముఖ్యంగా ఎండాకాలం వచ్చేసరికి ఈ కాలువలన్నీ ఎండిపోయేసరికి ఆ డ్రైన్లన్నీ బయటపడతా ఉన్నాయి. దీని మీద రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ ఎటువంటి చర్యలు తీసుకోవట్లా, దీని మీద శాసనసభ్యులు కానీ దాని మీద దృష్టి పెట్టేటువంటి పరిస్థితి కూడా లేకుండా అయిపోయింది సార్. ఇక్కడ అది చాలా ప్రధానమైన సమస్య ఇక్కడ. ఎందుకంటే గతంలో ఈ ఏరియాలో వేరుశనగ పండేది, వరి పండేది, సోళ్లు పండేవి, పలు రకాలైనటువంటి కాయగూరలు, పప్పు దినుసులు అన్నీ కూడా ఈ ప్రాంతంలో పండేవి సార్. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే
తాడి చెట్లు కూడా ఎండిపోయినటువంటి పరిస్థితి సార్. ఇక్కడ తాడి చెట్లు కూడా ఎండిపోయినటువంటి పరిస్థితి. దీనికి కూడా కారణం ఏంటంటే ఆక్వా పరిశ్రమ సార్. ఈ ఆక్వా వల్లే ఇక్కడ తాగునీరు సమస్య వచ్చింది. అదేవిధంగా ఉప్పు ఎక్కుపోవడం వల్ల ఎటువంటి పంటలు కూడా ఇక్కడ పండలేని పరిస్థితి. ఆఖరికి మూగజీవాలు కూడా తినడానికి గడ్డి లేక చనిపోయే పరిస్థితికి వచ్చేసింది. దానా తినేసి బతికేటువంటి పరిస్థితి ఏర్పడింది సార్. మరి ముఖ్యంగా ఇంకొక సమస్య ఏంటంటే సార్, కంక్లూడ్ చేయండి. వన్ మినిట్ కంక్లూడ్ చేయండి. కంక్లూడ్ చేస్తాను సార్. ఇరాజుల నియోజకవర్గంలో ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రి ఉంది సార్. ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో ఎప్పటి నుంచో మేము గోడు వెలబుచ్చుకున్నది ఏంటంటే, మా దగ్గర ఒక డయాలసిస్ సెంటర్ పెట్టమని అడుగుతున్నాం సార్. ఇక్కడ తాగునీరు కలుషితం అయిపోవడం వల్ల కిడ్నీ పేషెంట్లు పెరిగిపోయారు. ఇక్కడ ఒక డయాలసిస్ సెంటర్ పెట్టమని అడుగుతా ఉంటే, మొన్న వెంకటభద్రరాజు అనేటువంటి ఆయన ఒక కేసు వేస్తే దాని మీద వచ్చిన 22 కోట్లు 23 కోట్లు ఫైన్ వేసింది ఓఎన్జీసీకి. దాని నుంచి ఒక 80 లక్షలు 90 లక్షలు పెట్టి డయాలసిస్ సెంటర్ ఒక శాంక్షన్ చేసింది గవర్నమెంట్. దాన్ని గౌరవ శాసనసభ్యులు స్థానిక శాసనసభ్యులతో నట్టుకున్నాడు ఆయన. ఇక్కడ ఎందుకు చేస్తానంటే, ఒకవేళ ఆ డయాలసిస్ సెంటర్ కానీ ఇక్కడ వస్తే ఎక్కడ జనసేన వాళ్ళకి పేరు వస్తుందని చెప్పేసి ఆయన ఇక్కడ అడ్డుకున్నటువంటి పరిస్థితి. వాళ్ళ ఇక్కడ రాజుల నియోజకవర్గ ప్రజల అభివృద్ధి చూస్తారా, మీరు పార్టీ యొక్క పరువు ప్రతిష్టలు చూస్తారా అని అడుగుతున్నాను సార్. ఇవాళ మీరు పార్టీల కోసం పెట్టేటువంటి ఇంట్రెస్ట్ ఎందుకు చేత రాజుల ప్రజల కోసం పెట్టలేదని అడుగుతున్నాం సార్. ఇవాళ రాజుల నియోజకవర్గంలో జనసేన పార్టీ తరపు చేసినటువంటి రాపాక వరప్రసాద్ ఆయన ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిన కారణం ఏంటంటే, నేను అభివృద్ధి చేస్తాను, అభివృద్ధి కోసం వెళ్తానని చెప్పారు సార్. అభివృద్ధి చేశాడు సార్. ఏం అభివృద్ధి చేశాడంటే, ఆయన ప్రైవేట్ చేసుకున్నటువంటి వెంచర్ లో కత్తిమండలో వ్యక్తిగత విమర్శ కాదు, ప్రజల సమస్య. ఇప్పుడు ఎంపీ లాడ్స్ ఏదన్నాయో ఆ ఎంపీ లాడ్స్ తో ఆయన వాకట్లో ఆయన వెంచర్ లో రోడ్ చేసుకున్నాడు. ఆయన అదే రోడ్లు ప్రజలకి ఏమని అడుగుతున్నాం సార్? ఇది ప్రజా సమస్య కదా, వ్యక్తిగత అవుతుందండి ఇది. అదే విధంగా రాజుల నియోజకవర్గంలో ఇవాళ అంతర్వేది వేసుకుని ఇక్కడ ఉన్నటువంటి కరవాకు వరకు నియోజకవర్గ పరిధిలో ఎవరికి హార్ట్ అటాక్ వచ్చినా, అక్కడి నుంచి తీసుకుని అమలాపురం టిమ్స్కి వెళ్ళేలోపు పాసెల్లిపూడి బ్రిడ్జ్ మీద అనేకమైనటువంటి మంది చచ్చిపోతా ఉన్నారు సార్. ఇవాళ హార్ట్కి సంబంధించిన ఒక హాస్పిటల్ కానీ ఒక డాక్టర్ కానీ రాజుల నియోజకవర్గంలో లేని పరిస్థితి. ఇవాళ రాపాక వరప్రసాద్ గారు సుమారుగా 9 సంవత్సరాలు పరిపాలన చేశారు. ఇక్కడ గోలబెల్ సూర్యరావు గారు ఇక్కడ 5 సంవత్సరాలు ఆయన పరిపాలన చేశారు సార్. ఇక్కడ రాజుల పరిసర ప్రాంతంలో గవర్నమెంట్ హాస్పిటల్ ఎందు చేత ఇల్లు, రిజర్వేషన్ ఇల్లు ఎందు చేత, ఒక ఎస్సీ వాడు వైద్యం చేయించుకోవడానికి గవర్నమెంట్ హాస్పిటల్లో ఎందుకు సరైన సదుపాయాలు ఏర్పాటు చేయలేకపోయారు వెళ్ళి ఇవాళ ఎందు చేత ఏర్పాటు చేయలేకపోరు సరే. ఇప్పుడున్నటువంటి అధికార పార్టీ చేయలేకపోయింది, గతంలో సూర్యరావు గారు కూడా ఏం చేయలేకపోయారు కదా.